సరే సినిమాలు చేద్దాం అనుకుంటున్నావు కదా, పలానా పలానా వాళ్ళని వెళ్ళి కలవమన్నాను. అక్కడ రెండు మూడు సార్లు కొంతమంది వెళ్ళి కలిసిన తర్వాత వాడికి ఆ ఎక్స్పీరియన్స్ నచ్చలేదు. వెళ్ళి కూర్చొని కలిసి అది వర్కౌట్ అవ్వట్లేదు. డాడీ నాకు ఒక 10 లాక్స్ ఇవ్వు, ఒక సాంగ్ యూట్యూబ్లో చేసి పెడతాను, నేను నేర్చుకున్నవన్నీ కనపడేలాగా కొంతవరకు అని చెప్పి డబ్బులు అడిగితే సరే అని చెప్పి ఓకే చేశాను. అప్పుడు యూట్యూబ్లో నాటు నాటు అని RRR సాంగ్ చేసి పెట్టారు డిసెంబర్లో. ఆ సాంగ్ చూసిన తర్వాత నానికృష్ణ గారు చాలా మంచి డైరెక్టర్, ఆయనకి నేను ఎప్పటి నుంచో నేనే ఒక సినిమా ఇప్పిద్దామని ట్రై చేస్తా ఉన్న టైంలో మా అబ్బాయి సాంగ్ చూసి ఆయన చాలా ఇంప్రెస్ అయ్యి ప్రొడ్యూసర్ తెచ్చుకొని ఆ సినిమా స్టార్ట్ చేశారండి. ఓన్లీ ఆ సాంగ్ చూసిన తర్వాత యూట్యూబ్ సాంగ్, సో అన్ని స్కిల్స్ ఉన్నాయి, కరెక్ట్గా ఉన్నాడు మా క్యారెక్టర్కి అని చెప్పి స్టార్ట్ చేశారు. ఈ సినిమా చేస్తున్నప్పుడు ఇక్కడ కెమెరామెన్గా ఉన్న శేఖర్ భయ్య వాడి యాక్టివిటీ వాడి ఎనర్జీ అవన్నీ నచ్చి ఇంకో డైరెక్టర్కి ప్రొడక్షన్ హౌస్కి చెప్పి ఈ సినిమా స్టార్ట్ చేస్తున్నారు. సో అలా వచ్చిన సినిమాలే, నాకు నిజంగా ఏ సంబంధం లేదు. సో ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ దట్, ఎందుకంటే మనము చెప్పి ఇచ్చేదానికంటే ఇది బెటర్గా ఉంటుంది. ఇది ఇక్కడున్న స్టోరీ, ఇది కాక ఇంకొక సినిమా ఇది మా ప్రొడక్షన్ హౌస్లో మేము చేద్దాం అనుకుని ప్లాన్ చేసాము మా ఫ్రెండ్స్ మేమందరం కలిసి, దాన్ని కొంచెం పక్కన పెట్టాము. ఆల్రెడీ ఆ సినిమాలు జరుగుతున్నాయి కదా, గ్యాప్ ఉన్నప్పుడు చేద్దామని. సో అది కూడా మంచి కథ, నేను డైరెక్ట్ చేయట్లేదు కథ రాసిచ్చాను, డైరెక్టర్ వేరే అతను ఇంకెవరు డిసైడ్ అవ్వలేదు. సో అది కూడా స్టార్ట్ అవుతుంది త్వరలో. సో ఇప్పుడు అంటే తను చదువుకుంటున్న టైంలోనే వాడు మా మేడం కడుపులో పడ్డాడు. అంటే నేను లవ్ మ్యారేజ్ చేసుకోవడం వల్ల ఎక్కడ విడదీస్తారన్న భయంతో మేము చైల్డ్ ప్లాన్ చేసేసాం తొందరగా. అప్పుడు ఇమీడియట్గా మ్యారేజ్ చేసుకున్న 1 ఇయర్కే, అప్పుడు తను ఫైనల్ ఇయర్ చదువుతుండే, తను చదువుకుంటుందండి వాడు కడుపులో ఉన్నప్పుడు. వీడికి చదువు పెద్దగా ఎక్కలేదు ఏంటో కానీ తను చదువుకుంటుండే యాక్చువల్లీ. అలానే చదవడానికి కాదు, ఒక 60-70% తోటి అన్ని పాస్ అవుతాడు. ఇప్పుడు డిగ్రీ కూడా 1st క్లాస్లో పాస్ అయ్యాడు. సో డిగ్రీ అయిపోయిన తర్వాత మూవీస్కి వచ్చాడు. అండ్ మీ అందరి బ్లెస్సింగ్స్ ఉండాలి. పరిచయం చేయడం వరకే నా వంతు, తర్వాత తను తను మంచిగా బిహేవ్ చేస్తే మీరు ఆదరిస్తారు, తను మంచిగా యాక్ట్ చేస్తే మీరు ఆదరిస్తారు, మీరు తన బిహేవియర్ ఎలా ఉంటే అలా తీసుకెళ్తారు. కాబట్టి తర్వాత అంతా అప్ టు హిమ్, తన ఇష్టం తను ఏం చేస్తాడు అనేది, ఎలా బిహేవ్ చేస్తాడు, ఎలా యాక్ట్ చేస్తాడు, ఏం చేస్తాడు అనేది. నా సపోర్ట్ ఎలా ఉంటుందంటే ఓవరాల్గా ఉంటుంది, ఎప్పుడు ఫిజికల్గా కూడా నా సపోర్ట్ ఉంటుంది. అంటే మొన్న షూటింగ్లో కాలు ఇరగొట్టుకున్నాడు, నేనే దగ్గర నుండి హాస్పిటల్ తీసుకెళ్ళాను. సో ఇలాంటి సపోర్ట్ ఎప్పుడు ఉంటుంది. సో మిగతా అంతా తనే కష్టపడి యాక్ట్ చేయాలి, అది నేను చేయలేను. కాబట్టి తను ఎంత బాగా చేస్తే అంత బాగుంటుంది. సో మీ అందరి బ్లెస్సింగ్స్ ఉండాలని మీడియా మిత్రుల్ని ప్రత్యక్షంగా అండ్ మీడియా నుంచి చూస్తున్న ప్రేక్షకులని అభిమానుల్ని మనస్ఫూర్తిగా మేమిద్దరం కోరుకుంటామండి. మా అబ్బాయిని మీరందరూ హక్కును చేర్చుకుంటారని, ఆదరిస్తారని. మెయిన్ రీజన్ ఫర్ దిస్ ప్రెస్ మీట్ ఈస్ టు ఇంట్రడ్యూస్ మైసెల్ఫ్ టు ఆల్ ద తెలుగు ఆడియన్స్, తెలుగు ప్రజలందరికీ నేను అక్కడ ఉన్నాను, రాబోతున్నాను, టాలీవుడ్లో ఉన్న వాళ్ళందరికీ తెలియాలని పెడుతుంది. ఎందుకంటే మా డాడీ బ్రెయిన్ దీని వెనకాల ఉంది అండ్ నాకు కూడా చాలా నచ్చిన ఐడియా. సో సినిమా రాగానే ఎవరు అబ్బాయి ఎందుకు వెళ్ళి చూడాలి అలా అనుకుంటారు. మళ్ళీ ఒక ఒక నా మెయిన్ గోల్ వచ్చేసి అందరినీ ఎంటర్టైన్ చేయాలని చిన్నప్పటి నుంచి. సో ఒకటి ఫస్ట్ది ఫ్లాప్ పడినా లేదా రెండోది ఫ్లాప్, ఎక్కడైనా కొంచెం ఫస్ట్ రావడమే అంత కరెక్ట్గా లేకపోతే మళ్ళీ దానికి చాలా పెద్ద తలనొప్పి. ఎందుకంటే నేను నాకు ఇంకో ఆప్షన్ కూడా లేదు లైఫ్లో, దిస్ ఈజ్ మై మెయిన్ గోల్, వన్ అండ్ ఓన్లీ గోల్. సో కింద పడినా మీద పడినా ఇక్కడే ఉంటాను. ఫస్ట్ ఇప్పుడు ప్రస్తుతానికి అయితే వెరీ బ్యూటిఫుల్ టేక్ ఆఫ్ నా కెరియర్కి. ఇంకా ఒక సినిమా కూడా చేయకుండానే 3 సినిమాలు అఫీషియల్గా పక్కా జరగబోయే సినిమాలు ఇవి. మిగతా సినిమాలు కూడా టాక్స్ ఉన్నాయి కానీ అన్నీ ఒకేసారి చెప్తే కొంచెం ఓవర్ యాక్షన్ అయిపోతుంది. సో అందుకే కాంక్రీట్గా ఉన్న స్టఫ్ మాత్రమే చెప్తున్నాము. సో యా, చిన్నప్పటి నుంచి నేను ఆలోచించేది ఏంటంటే నా మైండ్ సెట్ ఎలా ఉండిందంటే, ఒక 4 ఉన్నా కానీ నేను సెంటర్ ఆఫ్ అటెన్షన్ ఉండాలని అనుకునేవాడిని. కానీ ఏది పడితే అది చేసి సెంటర్ ఆఫ్ అటెన్షన్ ఉండడం కంటే అందరూ నవ్వుతూ ఉండాలి, ఎంజాయ్ చేయాలి. ఎంజాయ్ చేయలేకపోతే ఐ విల్ గో ఐ సైడ్, బట్ ఆ సెంటర్ ఆఫ్ అటెన్షన్ ఉండాలని నేను ఎప్పుడు అనుకుంటాను. ఎంటర్టైన్ చేయాలి, అలా ఎంటర్టైన్ చేస్తుంటే నేను చాలా వాళ్ళ హార్ట్ఫుల్గా ఉంటుంది, అందరూ స్మైల్స్ ఉంటుంది, నాకు చాలా హ్యాపీగా ఉంటుంది. అలా లేకపోతే నేను ఉండలేను. 10th క్లాస్ నుంచి బాగా ప్యాషనేట్ అయిపోయాను మూవీస్ అంటే. డేలో 24 అవర్స్ అంటే 10 అవర్స్ సినిమాలే చూసేవాడిని. అండ్ 11th అండ్ 12th ఇంటర్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ అయిన తర్వాత లిటల్గా 24 అవర్స్ చూసిన రోజులు చాలా ఉన్నాయి పడుకోకుండా. సో దట్ ప్యాషనేట్ ఐ యామ్ అబౌట్ ఫిలిమ్స్. ఇంకా చిన్నప్పటి నుంచి నేను జిమ్నాస్టిక్స్, డ్యాన్స్ ఇవన్నీ నేర్చుకుంటూనే వచ్చాను. కిక్ బాక్సింగ్, నాన్చాక్, హార్స్ రైడింగ్, స్విమ్మింగ్, యు నేమ్ ఇట్ అండ్ ఐ ప్లే ఇట్ వెరీ వెల్. సో యా,
నలుగురు మధ్యలో ఉంటేనే అంత ఎంటర్టైన్ చేస్తే నాకు అంత హ్యాపీనెస్ వచ్చేది. ఇప్పుడు ఇది కెరియర్గా తీసుకుంటే ఎంతో మందిని ఎంతో ఎంటర్టైన్ చేస్తాను, వాళ్ళందరూ హ్యాపీగా ఉంటారు, నేను చాలా హ్యాపీగా ఉంటానని అంత గట్టిగా ఈ నిర్ణయం నేను తీసుకున్నాను. సో యా, దట్ ఈస్ ద మెయిన్ రీజన్ ఫర్ దిస్ ప్రెస్ మీట్, టు టెల్ ఎవ్రీవన్ దట్ మీ చంద్రహాస గన్ బి అరౌండ్ ఫర్ ఎ వైల్ ఇన్ దిస్ టాలీవుడ్. సో యా, దాట్స్ ఇట్. థ్యాంక్ యూ ఎవ్రీవన్. ఎనీ క్వశ్చన్స్ యూ కెన్ ఆస్క్. ఇంకొకటి క్వశ్చన్ చెప్పే ముందు, నా ఏజ్ 22, ఇప్పుడు బర్త్డే 20, సో ఐఎమ్ టర్నింగ్ 22. కొంచెం ఏమైనా అడిగి తప్పుగా మాట్లాడంటే చిన్న వయసు అనుకొని క్షమించండి. విత్ ద ఏజ్ వచ్చే కొద్దీ మెచ్యూర్ అవుతాను, ఇంకా చాలా బాగా ఉండని ట్రై చేస్తాను. నాట్ నాటు సాంగ్ ఒక్కటి మాత్రం ప్లీజ్ అని చెప్పి నేను చేశాను, ఎందుకంటే నా వల్ల కావట్లేదు. ఎంత చదవాలి ఏం చదవాలి, నేను ఐఎమ్ లైక్ టైం వేస్ట్ అవుతున్నట్టు అనిపించేది అనమాట. సో ఆ కవర్ సాంగ్ ఒకటి నాకు ఇది ఒక్కటి చేసి, ఐ మీన్ ఇన్వెస్ట్ ఇన్ ఇట్, ఇది ఒక్కటే ఇంకేం వద్దు టైప్లో చెప్పి చేశాను. దాన్ని చూసే నాకు ఫస్ట్ సినిమా నాని గారు కిరణ్ గారు వీళ్ళు వచ్చారు, అండ్ దే బూస్టెడ్ మై కాన్ఫిడెన్స్ చాలా ఎక్కువగా. ద ఇట్స్ అ డ్రీమ్ టీమ్ అనమాట, చాలా బాగా ఎంకరేజ్ చేశారు. నాలో ఉన్న కాన్ఫిడెన్స్ ఓవర్ కాన్ఫిడెన్స్ కాదు, ఇట్స్ కాన్ఫిడెన్స్ అని వాళ్ళతో వర్క్ చేసినప్పుడు నాకు తెలిసింది. అండ్ దాని తర్వాత శేఖర్ అన్న కెమెరామ్యాన్, హీ దెన్ ఇమీడియట్లీ కనెక్టెడ్ మీ టు అన్ అదర్ ఫిలిం. వాళ్ళకి నా వర్క్ నచ్చి, నా ఎంతూజియాజం నచ్చి, నా డెడికేషన్ నచ్చి, బికాస్ డే అండ్ నైట్స్ వర్క్ చేశాము, బాగా బాండ్ అయ్యాము. అలాగా యా, ఫ్రమ్ ఫస్ట్ ఫిలిం టు సెకండ్ ఫిలిం దిస్ హ్యాస్ బీన్ మై మోటివేషన్ అండ్ ఎవ్రీథింగ్. థ్యాంక్ యూ.